ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కాపు కళ్యాణ మండపంలో జిల్లా ప్రజా వైద్య సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ 28 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపి డాక్టర్ సమస్యలను పరిష్కరించడం కోసం త్వరలో రాష్ట్ర సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సభకు సుప్రీంకోర్టు ప్రధాన లాయర్ రమేష్ విచ్చేస్తున్నారని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ తారాభేదం లేకుండా పాల్గొనాలని అలాగే ప్రజా వైద్య సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని తెలియజేశారు. పదమూడు జిల్లాల నుండి ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ ఆర్ఎంపీపీ ఎంపీ గ్రామీణ వైద్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గ్రామీణ వైద్యం మీద జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నింటినీ చర్చించుకోవాలని ఇలా అధ్యక్షులైనటువంటి కృష్ణారెడ్డి గారు, అలాగే కోశాధికారి అయినటువంటి సుబ్బయ్య గారు, మళ్ళీ సెక్రటరీ అయినటువంటి శ్యామ్ కుమార్ గారు వీరందరి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు వాళ్ళ ఈసీ మీటింగ్ జరుగుతుంది, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగు. ఈ బాడీ మీటింగ్లో ఇంతవరకు మన మీద జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ వీటన్నిటి మీద కూడా అవగాహన రాహిత్యం పెంచడం కోసం, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద కూడా చర్చించడానికి కోసమని ఈ ఈసీ సభలో చర్చించడం జరుగుతుంది. ప్రతి సభ్యుడు కూడా అవగాహన కల్పించుకొని ఈ మహాసభ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద కూడా వీళ్ళందరూ కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఈ మహాసభ డేటు ఎప్పుడు ఏందనేది అన్నీ కూడా కృత నిశ్చయంతో వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే 28 రాష్ట్రాల మీద గ్రామీణ వైద్యులకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సుప్రీంకోర్టులో ఈ యొక్క గ్రామీణ వైద్యులు జరుగుతున్న సాధక బాధకాల మీద రమేష్ గారని సుప్రీంకోర్టు లాయర్ గారు మా అందరి ఆధ్వర్యంలో మా అసోసియేషన్ తరఫున, స్టేట్ అసోసియేషన్ తరఫున ఆయన ఫైట్ చేస్తున్నారు. ఆయన్ని కూడా రేపు మహాసభకు పిలిచి అందరి సమక్షంలో చాలా భారీ ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ మహనీయుడు కూడా మేమందరం ఎందుకంటే కృతజ్ఞతగా 28 రాష్ట్రాల మీద గ్రామీణ వైద్యులు జరుగుతున్న ప్రతి విషయంలో కూడా ఆయన నేను ముందుండి మీ అందరిని చూసుకుంటామని చెప్పాడు. సీనియర్ సిటిజన్ ఫోరమ్స్ అనేది ఎందుకంటే రాష్ట్రంలో 4 సంఘాలు ఉన్నాయి, 4 సంఘాల్లో 3 సంఘాలు కూడా మాకు మెయిన్గా ఉంటాయి. ఈ 3 సంఘాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ మెయిన్గా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ సభ్యత్వం తీసుకున్న సంఘాలకి భవిష్యత్తులో ఎలాంటి అయినా కష్ట నష్టాలు జరిగినా, ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాటన్నిటిని కూడా చూసుకోవడానికి సంఘాలన్నింటినీ సంగీతం చేస్తున్నాము. దయచేసి ప్రతి సంఘంలో ఉన్నటువంటి సభ్యుడు నాకెందుకులు అనుకోకుండా సంఘానికి పాల్పడుతూ తన వంతు నైతిక స్థైర్యాన్ని కూడా ఇవ్వాలని, సంఘం అభివృద్ధి కోసం అలాగే ఆర్ఎంపీలు గ్రామీణ వైద్యులు అనేటువంటి పాల్పడుతూ తన వంతు నైతిక స్థైర్యాన్ని కూడా ఇవ్వాలని, సంఘం అభివృద్ధి కోసం అలాగే ఆర్ఎంపీలు గ్రామీణ వైద్యులు అనేటువంటి తమ భేదాలు లేకుండా ప్రతి సభ్యుడు కూడా రేపు జరగబో మహాసమావేశానికి అందరూ విచ్చేసి మహాసభను విజయవంతం చేయాలని, దానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడం సిద్ధం అవుతుంది. ఈరోజు ఈ సమావేశ పూర్తి వివరాలన్నీ అతి త్వరలో మీడియా ద్వారా మిత్రులందరికీ చేరవేస్తామని వీరందరికీ నా ఉదయం ఆర్ఎంపీ మీద జరుగుతున్నటువంటి అరాచకాలని, కొన్ని మండలాలు కానీ కొన్ని జిల్లాల్లో కానీ రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, ఆ ఇబ్బందుల గురించి చర్చించుకోవడానికి పోతే నెక్స్ట్ ఈ నెల కదా వచ్చే నెలలోన జిల్లా మీటింగ్ ఏర్పాటు చేసేసి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించే దాని కోసమై ఈరోజు దాదాపు ఈ జిల్లాలో ఆర్ఎంపీ పిఎంపీలు 4600 మంది 40 మండలాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థ మన కుటుంబంలోనే కాదు వివిధ జాతుల వారికి కానీ, వివిధ పేదవారికి కానీ, మా యొక్క మురికివాడలో ఉన్నటువంటి ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు అతి తక్కువ ధరతో వైద్యం చేయడం జరుగుతున్నది. మేము అనేది కాలం నుండి దరిదాపు మా ముందున్నటువంటి దాదాపు 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో 22 లక్షల మందిమే జీవనం సాగిస్తున్నాము.
अलागे अन्नी राष्ट्राल नुंडी ई जीवनोपाधि कोल्पोतुन्नाम काबट्टी इप्पुडुन्नटुवंटि प्रभुत्वमु कोंचेम कल्लु तेरिसि मा यॊक्क ప్రకాశం జిల్లాగా నుంచి మేము ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులందరికీ కూడా వారికి విలేజ్ క్లినిక్లలో అయితేనేమి వారికి ట్రైనింగ్ నిమిత్తం ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి అన్న మాకు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. అది సగాంతరంలో నిలిసిపోయినది. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాకు మళ్ళా ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఈ విలేజ్ క్లినిక్లలో మళ్ళీ హెల్త్ ప్రొవైడర్గా మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ